కోడలు బీట్ మీద అయిపోయింది. మన కోకట్లపల్లి రైతన్నలంతా ఎంత చక్కగా కోడలకి కూల్ డ్రింక్స్ మంచిగా బీట్ మీద గారెలు కొన్నారు, చాలా చక్కగా చూశారు. ఆ రైతన్న ఆ పలుసోను తెలుసుకొని ఆ ఎరువాకు పోయిన సందర్భంగా, స్వామి మా పాడి పంటలు పండాలి, ఆ గ్రామదేవత అంకమ్మ తల్లిని తెలుసుకుని తల్లి మా పంటలు బాగా పండాలని ఆ ఎలపడి నా పెట్టిన తెలుసుకుని అరకలు కట్టుకొని ఏ రకంగా బయలుదేరుతున్నారు చూడమ్మ చాలా చాలా. మన అంకమ్మ తల్లి గారి తిరునాళ్ళ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సంబరాలు ఏ విధంగా చేసుకుంటూ ఆ ఇల్లాలు ఆ భర్తను చూసి మురిసిపోతూ ఏమయ్యా ఎప్పుడూ కష్టపడమే చూడు అదిగో మన అంకమ్మ తల్లి తిరునాళ్ళు అంట, ఈ రోజు ఏర్వాక పూర్ణం అంట, మన సౌకర్ బజార్ అంటయ్యా, అదిగో అక్కడ మన షిర్డి సాయి కోలార్ సమాజం అంటయ్యా, అక్కడికి వెళ్ళి ఓసారి చూసేద్దాం రాయి అని. ఇదిగో ఏమే ఈ సంవత్సరం కనుక నీకు బాగా పంటలు పండితే నీకు మంచి హారం చేపిస్తానని చెప్పి ఆ భర్తడు మా భార్య నేరంగా ముడుచుకుంటున్నాడు. అర్థం అంటే మనసు ఉంది you
అక్కడే నేను మేడ మిద్దులో బతికేడు దాన్ని తీసుకొచ్చి ఈ పూరి గుడిసెల నుంచి నా చేత పనంతా చేపించుకొని ఎంతో చక్కగా హారాలంటావు ఏమి లేవు ఈ సంవత్సరం చేపిస్తానంటే చూడమ్మా మాట 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 ఎంతో బాగా పని చేసుకొని నాకు ఈ సంవత్సరం అన్నా రాళ్ళనక్కలు చేపిస్తానని చెప్పి నీకేమి రాళ్ళనక్కలు సో నీ బ్రహ్మాండం చేపిస్తానని చెప్పి ఆ భర్త చూడమ్మా రాళ్ళనక్కలేసు సంవత్సరం అంతా పని చేయించుకుంటావు పంటలు ఇంటికి వచ్చేదాకా అది చేపిస్తా ఇది చేపిస్తా అంటావు ఈ సంవత్సరం నా రాళ్ళనక్కలు చేపిస్తానే నీకు మన చంద్రన్నే వచ్చాడుగా ఇంకా మనకి ఏమి లేదు పంటలు అని చెప్పి ఈ యొక్క మన ఏదైనా పౌర్ణమి అంగరంగా సంబరాలు ఏ విధంగా చేసుకున్నారు చూడమ్మా మన సోదర గజాపు Yeah.